హలో గాయస్, వెల్కమ్ టు సౌజీస్ మార్ కిచెన్. ఈ రోజు కమ్మ కమ్మని నిమ్మకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. నిమ్మకాయ పచ్చడి అంటే అందరూ పెట్టుకునేటట్టు కాదండి, ఇది డిఫరెంట్గా పెట్టుకోవడం అండి. ఇలా గనక మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు అనుకుంటారు ఇన్ని రోజుల నుంచి ఇలా ఎందుకు పెట్టుకోలేదురా బాబు అని చెప్పి. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది, మనకు ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. కొత్తగా నిమ్మకాయ పచ్చడి పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాసెస్లో పెట్టుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలో కలుపుకోవడానికి మంచి గ్రేవీ ఉంటుంది, ముక్క నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. పుల్ల పుల్లగా ఈ పచ్చడి తింటుంటే ఎంత కమ్మగా ఉందిరా అనుకుంటారు, అంత టేస్ట్ అయినా నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సింది నిమ్మకాయలు. నిమ్మకాయ అనేవి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. మనం ఈ పచ్చడి ఎక్కువగా పెట్టుకోవద్దండి, ఒక 10 నిమ్మకాయలు లేకపోతే 5 నిమ్మకాయలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు 1 వీక్ 1 మంత్ వరకు మంచి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ మనకు 1 సంవత్సరం వరకు నిల్వ ఉండేటట్టు అయితే ఈ పచ్చడి ఉండదండి. మనకు ఏమైనా 1 మంత్ 2 మంత్స్ వరకు అయితే ఈ పచ్చడి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయలు 4 భాగాలు చేసుకుని పక్కన పెట్టుకోండి. దాంట్లో ఉన్న గింజలను కూడా తీసుకు పక్కన పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మరీ మెత్తగా రుబ్బుకోకుండా కచ్చా పచ్చగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. మనం పచ్చడకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి. నిమ్మకాయ చెక్కలు అనేవి మనం ఎన్ని తీసుకున్నామో దాని తగ్గట్టు ఈ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ సరిపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకుని ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు అందులో మనం రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అయిపోయి మేము పెట్టామనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం మాడిపోతుంది, అలా మాడిపోకుండా చూసుకోండి. అలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు అందులో కొంచెం పసుపు, జీలకర్ర కూడా యాడ్ చేయండి. జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది, అందుకోసమే జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలా మనం అన్ని కలుపుకునేటప్పుడు అందులో ఉప్పు కూడా యాడ్ చేయండి, ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. మనం సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైంది అనుకోండి పచ్చడి అంతా ఉప్పు ఉంటుంది, అందుకోసమే చూసుకొని యాడ్ చేయండి. ఇలా ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతే దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా సెపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇలా సెపరేట్ వచ్చేస్తుంది. ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ చెక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. నిమ్మకాయ చెక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే ఆయిల్ అంతా కూడా నిమ్మకాయ చెక్కలకు బాగా పట్టేసి ఆయిల్లో మంచిగా నిమ్మకాయ చెక్కలని మగ్గిపోతాయి. మనం మరీ ఎక్కువగా మగ్గియొద్దండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అనేది గ్యాస్ అనేది సిమ్లో ఉంచి మనం మగ్గించామనుకోండి నిమ్మకాయ చెక్కలకు అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టేసి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి అనేది మనం వేడి వేడిగా తినకుండా ఒక 2-3 రోజులు మంచిగా మగ్గిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుందండి. నిమ్మకాయ చెక్కలకు మొత్తం కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అంతా పట్టేసి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఈ ప్రాసెస్ అనేది. 5 మినిట్స్ మనకు నిమ్మకాయ చెక్కలు అనేవి ఆయిల్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులో మెంతిపొడి, జీలకర్ర పొడి యాడ్ చేయండి. మెంతిపొడి అనేది చూసుకొని వేయండి, ఎక్కువగా వేస్తే పచ్చడి చేదొచ్చేస్తుంది, అందుకోసమే మెంతిపొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. ఇలా మెంతిపొడి, జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత మనం అందులోనే కారం కూడా యాడ్ చేయాలి. ఇందాక ఉప్పు యాడ్ చేసినాం, కారం యాడ్ చేయలేదు కాబట్టి మనం వేడిగా ఉన్నప్పుడు కారం వేస్తే కారం అనేది మనకు నల్లగా అయిపోతుంది, అందుకోసమే మనం చల్లారిన తర్వాత ఇలా కారం యాడ్ చేసుకొని మంచి కలుపుకోవాలి. కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మనం ఇందులో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పచ్చడి మొత్తం కూడా బాగా కలుపుకొని తడి లేని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పచ్చడి అనేది 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి. మనకు 1 ఇయర్ వరకు అయితే ఉండదు, కానీ 1 మంత్ 2 మంత్స్ వరకు అయితే మంచిగా వాడుకోవచ్చు అండి. ఈ పచ్చడి అనేది మనం 1 మంత్ వాడుకుంటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఏ పచ్చడి అయినా కొంచెం పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కువ పెట్టుకుంటే తినలేము, అసలు తినాలనిపించదు. మనం 1 మంత్ తినేసరికినే మనకు పచ్చడి అనేది బోర్ కొట్టేసి అసలు వాడము, అందుకోసమే ఇలా కొంచెం పెట్టుకున్న పచ్చడి చాలా రుచిగా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. మనకి 3 డేస్ తర్వాత ఈ పచ్చడి చూసామనుకోండి, దీనిపైన మొత్తం ఆయిల్ మంచి పైకి వచ్చేసి ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. పీస్లకు కూడా మంచిగా కారం ఉప్పు అంతా కూడా పట్టేసి అన్నంలో కలుపుకొని తింటుంటే నిమ్మకాయ పచ్చడి అనేది ఎంత టేస్ట్గా ఉంటుందో ముక్కలు కూడా ఇలా పుల్లగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.